రాజమహేంద్రవరం రూరల్ సీట్పై ఉన్న కన్ఫ్యూజన్ తొలగిపోయింది. ఇక్కడ టికెట్ ఆశిస్తున్న జనసేన నేత కందుల దుర్గేష్ నిడదవోలు నుంచి బరిలోకి దిగుతున్నారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు పవన్ స్పష్టం చేశారు. నిడదవోలు రాజమహేంద్రవరం సమీపంలోనే ఉండటం జనసేనకు పట్టుందన్న ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సీట్లు ప్రకటించాక పవన్ మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి దుర్గేష్ ను పిలిపించి మాట్లాడారు. దీంతో రాజమహేంద్రవరం రూరల్ స్థానం నుంచి టీడీపీ సీనియర్ నేత సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పోటీకి మార్గం సుగమమైంది. ఒకవైపు టీడీపీ సిట్టింగ్ అభ్యర్థులందరికీ సీట్లు కేటాయిస్తుండడం, ఇదే సమయంలో రాజమహేంద్రవరం స్థానాన్ని జనసేన ఆశించడంతో ఉత్కంఠ నెలకొంది. పవన్ కూడా ఇటీవల రాజమహేంద్రవరంలో మాట్లాడుతూ రూరల్ స్థానాన్ని జనసేన వదులుకోదని ప్రకటించారు. కూటమి ప్రకటించిన లిస్టులోనూ ఈ స్థానం లేదు. దీంతో ఇక్కడ పోటీ అంశంపై ఉత్కంఠ ఏర్పడింది. ఈ క్రమంలో పవన్ స్పష్టతనిస్తూ నిడదవోలు నుంచి దుర్గేష్ బరిలో దిగుతారని ఉత్కంఠకు తెరదీరించారు. దీనిపై కందుల దుర్గేష్ స్పందించారు. కార్యకర్తలతో విస్తృత చర్చల అనంతరం అభిప్రాయం తెలియజేస్తానని పార్టీ అధ్యక్షుడికి చెప్పారు. పొత్తు నేపథ్యంలో రెండు పార్టీల అధినేతలపైన ఒత్తిళ్లు ఉంటాయని, దీనివల్ల నిర్ణయాలు మార్చుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయన్నారు. చంద్రబాబు సైతం నిడదవోలులో టీడీపీకి మంచి క్యాడర్ ఉందని, వారు సహకరిస్తారని చెప్పారన్నారు. జనసేన క్యాడర్ కొంత బాధతో ఉండమాట వాస్తవమేనని, వారందరినీ సముదాయించి పార్టీ నిర్ణయానికి కట్టుబడేలా చేస్తామని అన్నారు. మరోవైపు కందుల దుర్గేష్ నిడదవోలు వస్తున్నాడని తెలియడంతో అక్కడి టీడీపీలో అలజడి మొదలైంది. ఇక్కడ టీడీపీ జనసేన నేతల మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది. ఎమ్మెల్యే టికెట్ బురుగుపల్లి శేషరావుకే ఇవ్వాలని కార్యకర్తలు ఆవేశ ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శేషరావును టీడీపీ అధిష్టానం ఎలా ఒప్పిస్తుంది, ఏం చెప్పి బుజ్జగిస్తుందన్న చర్చ జరుగుతుంది. కేదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్ చెప్పండి. టీడీపీ టికెట్ల జనసేన టికెట్ల అంశంలో ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో కొంత వ్యతిరేకత వ్యక్తం అవుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. కానీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ లక్ష్యం ఒకటే, అధికార వైసీపీని ఖచ్చితంగా ఓడించాలన్న లక్ష్యంతో నిర్ణయాలు తీసుకుంటున్నారు. దాంట్లో భాగంగానే కందుల దుర్గేష్ రాజమండ్రి రూరల్లో బలమైనటువంటి నేతగా ఉన్నా ఆయన ఖచ్చితంగా గెలుస్తాడని చెప్పి సర్వేలు చెప్తున్నప్పటికీ కూడా ఆయన్ను నిడదవోలు ట్రాన్స్ఫర్ చేయడం పట్ల అయితే కొంత నిన్న కందుల దుర్గేష్ వర్గీయులు అనుచరులంతా కూడా నిరసన తెలిపినటువంటి సందర్భం చూసాం. ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ మొన్న రాత్రి కందుల దుర్గేష్ తో వ్యక్తిగతంగా ఫోన్ లో మాట్లాడారు. కొన్ని కారణాల వల్లే మార్చాల్సి వస్తుంది, తప్పితే ఇందులో ఎలాంటి అంశ ఇబ్బందికర వాతావరణం లేదు. రాజమండ్రి రూరల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బుచ్చయ్య చౌదరికి మరొకసారి అవకాశం ఇస్తామని చెప్పి చంద్రబాబు మాట ఇచ్చినటువంటి సందర్భాన్ని కందుల దుర్గేష్ వద్ద పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. ఇదే క్రమంలో 2014లో బుచ్చయ్య చౌదరి గెలవడం, 19లో గెలవడంతో రూరల్ లో ఖచ్చితంగా బుచ్చయ్య చౌదరి మరొకసారి గెలుస్తారన్న నమ్మకాన్ని ఇరు పార్టీల క్యాడర్ వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భంలో బుచ్చయ్య చౌదరి కూడా కందుల దుర్గేష్ కే టికెట్ వస్తుందని చెప్పి చెప్పినటువంటి క్రమంలో తనకే టికెట్ వస్తుందని చెప్పి బుచ్చయ్య చౌదరి ఏ నమ్మకంతో చెప్పారో ఆ నమ్మకం నిన్నటి వరకు నిజము కావడం జరిగింది. ఈసారి రూరల్ లో బుచ్చయ్య చౌదరి రూరల్ లో దిగుతారు. అయితే నిడదవోలు నుంచి కందుల దుర్గేష్ ఆయన వెళ్లేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అనుచరులు వ్యతిరేకిస్తున్నా కూడా తాను నిడదవోలు తన అధినాయకుడు ఏదైతే ఆదేశించారో దాన్ని నిడదవోలు నెరవేర్చే విధంగా
కందుల దుర్గేష్ ప్రస్తుతం ఆ చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇప్పటి వరకు నిడదవోలు మీద కందుల దుర్గేష్ కి అనేది గ్రిప్ లేదు. ఎందుకంటే రాజమండ్రి రూరల్ లోనే దాదాపు 5 ఏళ్ల నుంచి ఆయన పనిచేస్తూ వస్తున్నారు. ఆయన కార్యకర్తలు కానీ లేదంటే ఒక క్యాడర్ గాని రాజమండ్రి రూరల్ లోనే ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ అకస్మాత్తుగా ఇప్పుడు నిడదవోలు పంపిస్తే ఆయన మళ్ళీ కొత్తగా క్యాడర్ ఫామ్ చేసుకోవాలి, తెలుగుదేశం పార్టీ నేతలతో కలుపుకుని ముందు వెళ్ళాలి. అక్కడ ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత శేషరావు ఉండడం జరిగింది. ఇదే క్రమంలో ఈ నిర్ణయాన్ని శేషరావు వ్యతిరేకించినా కూడా చంద్రబాబు సముదాయించి కందుల దుర్గేష్ కి ఇక్కడ పోటీ చేసే విధంగా అయితే చర్యలు తీసుకుంటున్నటువంటి సందర్భం అయితే మొత్తంగా కనిపిస్తుంది. ఈ రాజమండ్రి రూరల్ లో బుచ్చయ్య చౌదరి, నిడదవోలు నుంచి కందుల దుర్గేష్, ఈ ఇద్దరికి కూడా టికెట్లు వచ్చే విధంగా ఇద్దరి మధ్య విభేదాలు లేకుండా అయితే అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తుంది. రైట్ రైట్ గణేష్, థ్యాంక్ యూ.